వెల్కమ్ టు వీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ ప్రఖ్యాత దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ భారీ ప్రతిష్టాత్మక సినిమా ట్రిపులర్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సెంతిల్ కుమార్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుండగా ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి తర్వాత రిలీజ్ చేయనున్నట్లు టాక్. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాని దాదాపుగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఒక వార్త ప్రకారం ఈ RRR మూవీలోని ఫస్ట్ సాంగ్ ని సంక్రాంతి పండుగ రోజున రిలీజ్ చేయనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమాలో మొత్తం 5 పాటలుంటాయని, ఇక ఈ తొలి పాట హీరోలు ఇద్దరి కాంబినేషన్ లో వస్తుందని, కాగా ఈ సాంగ్ కి కీరవాణి అద్భుతమైన మ్యూజిక్ ని అందించారని అంటున్నారు. మరోవైపు ఈ సినిమా ట్రైలర్ ని జనవరి 1 రోజున రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త గనక నిజమే అయితే ఇది నిజంగా RRR మూవీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి పెద్ద పండుగ వార్త అని చెప్పక తప్పదు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీబీజీ న్యూస్.